హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐ వి రెసిపీస్ ఇవాల్టీ స్పెషల్ చేపల పులుసు ఫస్ట్ టైం చేసినా సరే కూర చాలా బాగా రావాలనుకుంటే కనుక ఏ ప్రాసెస్లో చేశారంటే కూర చాలా రుచిగా వస్తుంది ఇక్కడ నేను రెండు కేజీల చేపని తీసుకున్నానండి చేప పెద్దదైతే రుచి కూడా చాలా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా ఉన్న చేప అయితే కూర పులుసు కూడా చాలా టేస్టీగా వస్తుందండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక వెల్లుల్లిపాయని రెబ్బలుగా వలుచుకుని వేసుకోవాలి రెండించుల అల్లం ఐదు లవంగాలు మూడు యాలకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క అర స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ గసగసాలు వేసి ముందు తిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ అనేది మనకి కావాల్సిన పులుసు గ్రేవీకి తగ్గట్టు వేసుకోవచ్చు ఇక దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద వెడల్పుగా ఉండే చేపల కూర వండడానికి వీలుగా ఉండే గిన్నె పెట్టుకుని నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర గుప్పెడి కరివేపాకు వేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ముద్దని వేసేసి కొద్దిగా వాటర్ కడిగి పోసుకోవాలి సరిపడా ఉప్పు పాపు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నుండి ఏడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి పులుపు కోసం రెండు నిమ్మకాయల సైజు అంత చింతపండుని నానబెట్టుకోవాలి ఉల్లిపాయ మగ్గిన తర్వాత మూడు స్పూన్ల కారం వేసి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత గ్రేవీని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మనం క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో సమానంగా వేసుకోవాలి మనం ఏ కూర వండినా సరే గ్రేవీ అనేది లో ఫ్లేమ్లో ఎక్కువసేపు మగ్గితేనే కూర రుచి అనేది బాగుంటుంది చేప ముక్కలన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసుటి వాటర్ని పైన పోయడం వల్ల పోకుండా చేప ముక్క అనేది బాగా మగ్గుతుందండి ఒక పది నిమిషాలు విధంగా మగ్గిన తర్వాత మూత తీసి మెల్లగా కలుపుకోవాలి అలాగే చేప ముక్కలన్నిటిని కూడా రెండవ వైపుకి జాగ్రత్తగా తిప్పుకోవాలండి లేదంటే ముక్క విడిపోతుంది రెండో వైపు కూడా తిప్పుకోవడం పూర్తయిన తర్వాత మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఇందులో ఉన్న కొద్దిపాటి వాటర్ ఉంది కదా దానివల్ల విడిపోకుండా చక్కగా మగ్గుతుంది ఈ విధంగా కూర మగ్గిన తర్వాత మనం నానబెట్టి చింతపండు రసం తీసుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు ఇందులో పోసుకోవాలండి ఇక్కడ నేను మొత్తం ఒకేసారి పోయట్లేదు కొద్దిగా పులుసుని ఇందులోనే ఉంచేస్తున్నాను ఒకవేళ ఎక్కువ అయితే కనుక ఇబ్బంది పడే కన్నా కాస్త ఉంచి చెక్ చేసుకున్న తర్వాత వేసుకోవడం మంచిది కదా ఇది పులుసు కూర కనుక నాకు ఇక్కడ ఒక లీటర్ వరకు వాటర్ పెట్టినాయండి మొక్క పూర్తిగా మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి దీనిపైన మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి ఇందులో ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకుని ఏమైనా తక్కువైనట్టయితే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిపైన ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మనకి పులుసు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అలా మనకి కనీసం ఒక అరగంట పాటు అయినా కూర ఉడికితేనే ఈ కూర టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఎప్పుడు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కూర రుచి అనేది అంత బాగోదు చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే కాకుండా కనీసం ఒక రెండు మూడు గంటల తర్వాత తింటే కూర రుచి అనేది ఇంకా బాగుంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్